చేయగలిగామా? 8 లక్షల కోట్ల అప్పుల కుప్ప ఈ రోజు మన రాష్ట్రం నెత్తి మీద ఉంది. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజల మధ్యలో బ్రతికిన మనిషి, ప్రజలకు ఏ కష్టం వస్తే అక్కడికి ఉరుక్కుంటూ వెళ్ళేవారు రాజశేఖర్ రెడ్డి గారు. ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయింది కూడా ఎలా చనిపోయారు? రచ్చబండకని ప్రజల దగ్గరికి వెళ్తూ వెళ్తూ చనిపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు. అది రాజశేఖర్ రెడ్డి గారు, అది వైఎస్ఆర్ మార్క్. ఇప్పుడు జగనన్న గారు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు, ఎప్పుడు ప్రజల మధ్యలోకి రారు. ఇప్పుడు ఎలక్షన్ లో ఇచ్చాయి కదా అని ఇప్పుడు వస్తున్నారు జగనన్న గారు. ఇప్పుడు సిద్ధం, సిద్ధమని బయలుదేరారు. దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నాం. మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు చేయడానికి మీరు సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి మీరు సిద్ధమా? మళ్ళీ బీజేపీతో మీ దోస్తీ కోసం మళ్ళీ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి మీరు సిద్ధమా? మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేయడానికి మీరు సిద్ధమా? 25 లక్షల పేదలకు ఇల్లులు కడతామని మళ్ళీ మోసం చేయడానికి మీరు సిద్ధమా? దేనికి సిద్ధం? మళ్ళీ ఇసుక మాఫియా, శాండ్ మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మళ్ళీ మైనింగ్ మాఫియా దోచుకోవడానికి మీరు సిద్ధమైతే ప్రజలు కూడా మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధం. మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, గత 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలే. ప్రత్యేక హోదా అన్నది మన రాష్ట్రానికి సంజీవిని లాంటిది. 10 సంవత్సరాలైంది, కనీసం ఇప్పుడు మాట కూడా మాట్లాడడం లేదు. మొన్నటి వరకు జగనన్న గారు మాకు మెజారిటీ, వాళ్ళకు మెజారిటీ తక్కువ వస్తే మేము డిమాండ్ చేసేవాళ్ళము అన్నారు. ఇప్పుడేమో వాళ్ళకి ఇప్పుడు 350 సీట్లు వస్తాయి, ఇప్పుడు డిమాండ్ చేసే పరిస్థితి కూడా ఉండదు అంటున్నారు. అంటే అలా అసలు ఎలక్షన్లు కాకముందే బీజేపీ గెలిచేసినట్టు, చేతులెత్తేసినట్టు, అసలు ఇంకా ప్రత్యేక హోదా ఎప్పుడూ రానట్టు మాట్లాడుతున్నారంటే ఇక వీళ్ళ నాయకులు వీళ్ళ తెచ్చేది ప్రత్యేక హోదా, వీళ్ళ వల్ల అవుతుందా తేవడం ప్రత్యేక హోదా? అంతకుముందు 5 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు, చేతనైందా చంద్రబాబు గారికి ప్రత్యేక హోదా తేవడం? ఇప్పుడు జగనన్న గారు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏపీకున్నారు, ఏం చేశారు, ఏం గాడిదలు కాశారు, ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ప్రజలు నమ్మి కదా మీకు ఓట్లేసింది. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా? మాకు పోలవరం ఎందుకు కట్టడం లేదు అని మాట్లాడారా? మాకు కనీసం రాజధాని లేదే, మా పరువు ఏం కాను అని ఒక్కసారంటే ఒక్కసారైనా కేంద్రం నుండి నిలదీశారా? ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఒక్కటంటే ఒక్క వాగ్దానాన్ని కోసం పోరాటం చేయలేదు. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది. నా గుండెలో నిజాయితీ ఉంది, నా గుండెలో నిజాయితీ